నమస్తే, నేను సువర్ణ. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. అడ్వెంచర్ వారి ఊపిరి, పర్వతాలే వారి గమ్యం, ధైర్యమే వారి బలం, రికార్డ్ వారి కొలమానం. అవును, ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అలవోకగా ఎక్కేస్తారు, కిలిమంజారో పర్వతాన్ని కూడా సులువుగా ఎక్కేస్తారు. ఇవే కాదు, ఇలా ప్రపంచంలోని ఎన్నో పర్వతాలను విజయవంతంగా అధిరోహించి మరెన్నో అవార్డ్స్, రికార్డులను సొంతం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు, తమలాగే ఇంకా అనేక మంది ఈ ఘనత సాధించాలని బీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా ఇప్పటికే అనేక మందిని పర్వతాధిరోహులుగా తీర్చిదిద్ది అనేక రికార్డులు సాధించారు. వారే ప్రముఖ పర్వతాధిరోహులు భరత్ తమ్మినేని. ప్రస్తుతం భరత్ వన్తో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారి సక్సెస్ మరియు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వారి కంపెనీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ అడ్వెంచర్ అని చెప్పాలి, మీరు చేసిన ప్రతిది కూడా ఇప్పటివరకు మీ సంస్థ కోసం కానీ, ఫస్ట్ నుంచి మీకు ఎట్లా అనిపించింది, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి? ఓకే మ్యామ్, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మహా టీవీ. సో లైక్ ఇలా గుర్తించి నన్ను ఇలా పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది హోల్ హోల్ డిపార్ట్మెంట్. సో యాక్చువల్గా ఏంటంటే, లైక్ నాకు ఈ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను చదివిన స్కూల్ అలాంటిది, ఇట్స్ ఎ మోడల్ సైనిక్ స్కూల్ అది. సో సిక్స్త్ క్లాస్ నుంచి నేను బోర్డింగ్ స్కూల్ చదివాను. సో మాకేంటంటే చిన్నప్పటి నుంచే ఈ ట్రెక్కింగ్స్ అలా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దాని నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అనమాట. సో ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ తర్వాత అనుకున్నాను, అంటే ప్రొఫెషనల్ మౌంటైనీరింగ్లోకి వద్దాము అనేసి. సో దెన్ ఐ థౌట్ లైక్ పెద్ద పెద్ద మౌంటైన్స్ క్లైమ్ చేయాలి అనేసి. సో అక్కడ నుంచి నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ ట్రైనింగ్స్ తర్వాత లైక్ ఒక్కొక్క మౌంటైన్ అలా ఎక్కుతూ లైక్ ఈరోజు లైక్ చాలా మౌంటైన్స్, చాలా కాంటినెంట్స్లో క్లైమ్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే లైక్ ఈ జర్నీలోనే అనిపించింది అనమాట. సో ఇదేంటంటే, ఈ ఫీల్డ్ చాలామందికి ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట. ఏదైతే మనకు లైక్ చాలా గేమ్స్, ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలా ఉన్నాయో, ఈ మౌంటైనీరింగ్ అనే ఈ సబ్జెక్ట్ చాలామందికి రీచ్ అవ్వట్లేదన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలి అనేసి ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఈ కంపెనీ నుంచి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది మ్యామ్. ఓకే, అంటే ఇది చాలా వరకు ఎవరికి రీచ్ అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. ఈ కంపెనీ స్టార్ట్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అందరికీ తెలియచేయాలనుకుంటున్నారు. సో ఎలాంటి యాక్టివిటీస్ మీ కంపెనీలో ఉంటాయి మ్యామ్? యాక్చువల్గా సో సి మనం చూస్తున్నాం, మౌంటైనీరింగ్ అంటేనే ఇది ఒక కాస్ట్లీ, ఐ మీన్ చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అలాగే ఏంటంటే లైక్ చాలామందికి ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట. సో దీనికోసం ఏంటంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ స్పెషల్గా ఏంటంటే ఎక్స్పెడిషన్స్ చేస్తుంది, అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ క్లైమ్ చేస్తుంది. కానీ ఏంటంటే, సో అక్కడికి రావాలి అన్నా కూడా చాలామందికి కింద బేస్ తెలియాలి. సో ఆ బేస్ కోసం ఏంటంటే మేము స్టార్ట్ చేసామన్నమాట. సో లైక్ స్కూల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అంటే ఆ స్కూల్స్, ఐ మీన్ స్కూల్ పిల్లలకి కానీ లైక్ చాలా వెల్ఫేర్ స్కూల్స్తో సో వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఏంటంటే ఆ చిన్న ఏజ్లోనే ఆ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ని ఇంజెక్ట్ చేయాలి, ఆ పాయిజన్ని ఇంజెక్ట్ చేయాలన్నమాట, ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆ పిల్లర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే నెక్స్ట్ ఫ్యూచర్ మౌంటైనర్స్ వస్తారనమాట. అంతేకాని ఈ కింద ఈ బేస్ని గట్టిగా స్ట్రాంగ్గా ఫామ్ చేయకుండా పైన మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా సరే అది కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోతుంది అనమాట. సో కింద బేస్ స్ట్రాంగ్ చేసే పనిలో ఉన్నాం మ్యామ్. దానికోసం లైక్ చాలా గవర్నమెంట్స్తో వర్క్ చేస్తూ ఉన్నాం, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్తో వర్క్ చేస్తూ ఉన్నాం, కార్పొరేట్స్తో వర్క్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఒక కొన్ని దాని కొన్ని మాడ్యూల్స్ చేస్తాం అనమాట, వన్ డే మాడ్యూల్, టూ డే మాడ్యూల్, ఫైవ్ డేస్ ట్రైనింగ్స్ అనేసి ఇలా చాలా మాడ్యూల్స్ చేస్తూ ఉన్నాం మ్యామ్ రైట్ నౌ. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే అందరికీ ఒక మోటివేటివ్ క్లాసెస్ అయితే ఇస్తున్నారు, దీని గురించి చాలా వరకు జనాల్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఎవరు ఇంత పుషప్ ఇచ్చేవాళ్ళు? నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే లైక్ ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ రావాలి, ఓకే మౌంటైనీరింగ్ ఇలా చేయాలి అన్నప్పుడు జనరల్గా అందరి మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి అనేసి. సో ఆర్ థాట్తోనే వస్తారనమాట అందరూ. సో నేను కూడా అలా వచ్చానమాట. సో నాకు కూడా అలా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో ఎవరెస్ట్ అనుకుంటాం వరల్డ్స్ హైయెస్ట్ పీక్, సో మౌంటైనీరింగ్లో అది ఎక్కితే దాని స్టాప్ ఇంకా అయిపోతుంది అనేసి అలా జర్నీ, నా జర్నీ కూడా అలాగే స్టార్ట్ అయింది. సో నేను అనుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ ఓకే ఎవరెస్ట్ క్లైమ్ చేయాలన్నది, లైక్ దానికి కావాల్సిన ట్రైనింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. సో ట్రైనింగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫినాన్స్ రేస్ చేయడం అనమాట. నాకు అనిపించింది లైక్ ఎవరెస్ట్ ఎక్కడం కంటే కూడా ఫినాన్స్ రేస్ చేసుకోవడమే కష్టం అనిపించింది. సో క్లైమ్తో పోల్చుకుంటే సో ఆల్మోస్ట్ 25 lakhs దాకా ఖర్చు వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైతే ఇలా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసి ఎక్కాలని ఆ థాట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫినాన్స్ రేస్ చేసుకోవడానికి నాకు పడిన టైం 3 years అనమాట. 3 years? ఎస్, ఆల్మోస్ట్ లైక్ 1000 days పట్టింది అనమాట. సో ఫస్ట్ టైం నేను కూడా 2015 ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి వెళ్ళాను. కానీ అప్పుడు నేపాల్ అర్త్క్వేక్ రావడం జరిగింది అనమాట. సో అత్క్వేక్ ఆల్మోస్ట్ మేము సెకండ్ క్యాంప్లో ఉన్నాం, 6400 meters అప్పుడు అత్క్వేక్ వచ్చింది. నేను అంటే ఎవరెస్ట్ 2 routes ఉంటాయి ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి, ఒకటి నేపాల్ సైడ్ అండ్ ఇంకోటి చైనా సైడ్. సో నేను చైనా సైడ్ వెళ్ళాను నార్త్. సో అత్క్వేక్ రావడం వల్ల కాల్ బ్యాక్ చేశారు ఎక్స్పెడిషన్ని. మొత్తం అన్ని రోజులు కష్టపడిన ఆ ఫినాన్స్ రేస్ చేసుకోవడం అంతా లైక్ గాన్ అనమాట. ఇంకా మళ్ళీ బ్యాక్ టు లైక్ మొదటికి వచ్చాం మళ్ళీ. సో నథింగ్, మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా. సో అలా
2017లో మళ్ళీ నేను ఎవరెస్ట్ క్లైమ్ చేశాను మ్యామ్. ఓకే, సో దాని తర్వాత ఎవరెస్ట్ క్లైమ్ చేశాక జనరల్గా ఏంటంటే చెప్పాను కదా మ్యామ్, ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్, ఎప్పుడో 2011-2012లో అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నా జర్నీ తీసుకుందనమాట క్లైమ్ చేయడానికి, మొత్తం అన్ని అడ్డంకులు క్రాస్ చేసుకొని. దెన్ ఎప్పుడైతే ఎవరెస్ట్ అందరూ అంటారు, లైక్ చాలామందిని చూస్తూ ఉంటాం, ఎవరెస్ట్ క్లైమ్ చేసాం దెన్ అక్కడతో మౌంటైనీరింగ్ అది అయిపోతుంది, దాని తర్వాత దాని కింద క్లైమ్ చేస్తారు తప్ప దాన్ని మించిన స్ట్రగుల్ ఉందన్నమాట చాలా మౌంటైన్స్లో. చాలా లైక్ మనస్లు, లోత్స, ఇవన్నీ లైక్ కాంచన్జంగా ఇలాంటి మౌంటైన్స్ అనేవి చాలా, ఐ మీన్ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి ఆ మౌంటైన్స్కి. సో ఎవరు ఈ మౌంటైన్స్కి వెళ్ళట్లేదు అనమాట. సో నేనేంటంటే లైక్ ఎవరెస్ట్ క్లైమ్ చేసిన తర్వాత నేను ఇంకా ఛాలెంజెస్ తీసుకోవాలనిపించింది అనమాట. నాకు ఈ 6-7 ఇయర్స్ పడ్డ ఈ స్ట్రగుల్కి ఎవరెస్ట్ సరిపోలేదు అనమాట. సో ఇంకా ఛాలెంజెస్ ఇంకేముంటాయి మౌంటైన్స్లో అనేసి దాని మీద ఇంకా స్టడీ చేసి లైక్ నెక్స్ట్ నేను ఇంకా లైక్ లాస్ట్ ఇయర్ నేను మనసులో క్లైమ్ చేశాను, అది వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ పీక్ అనమాట. దాని తర్వాత ఈ ఇయర్ లోత్సే క్లైమ్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు 2020 కాంచన్జంగా క్లైమ్ చేయబోతున్నాను. ఇవన్నీ ఇంకా టఫెస్ట్ అనమాట ఎవరెస్ట్ కంటే. సో ఇలా ఛాలెంజెస్ తీసుకోవడం జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే అందరి జర్నీ ఎవరెస్ట్ అయిపోతుంది, నా జర్నీ ఎవరెస్ట్తో స్టార్ట్ అయ్యింది. సో ప్రతి ఒక్కరికి ఎవరెస్ట్ క్లైమ్ చేయాలని ఉంటుంది, బట్ కానీ ఇన్ పర్టికులర్గా వచ్చినప్పుడు ఎవరు చేయలేరు. ఆ సాహసాన్ని కూడా చేయాలంటే చాలా వరకు ధైర్యం కావాలి. సో ఇంట్లో పేరెంట్స్ కూడా కొంతవరకు ఎవరికి సపోర్ట్ చేయకపోవచ్చు. సో వాళ్ళకి అలా థాట్ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? ఎస్ మ్యామ్. సో జనరల్గా ఏంటంటే మేము చూస్తుంటాం ఇయర్ కూడా ట్రాఫిక్ జామ్ అనేసి లైక్ చాలామంది డెత్స్, ఎవరెస్ట్ మీద చాలామంది చనిపోయారు. సో ఇలాంటి చాలా వింటుంటాం ఎవ్రీ ఇయర్, లైక్ ఎవరో ఒకరు ఏదో ఒకటి అవ్వడం అనమాట. కానీ ఏంటంటే మ్యామ్ లైక్ ప్రతి ఒక్కరు లైక్ దానికి కావాల్సిన పర్ఫెక్ట్ ప్రికాషన్స్. సో ఏంటంటే ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ జామ్స్ అంటే చాలామంది క్లైమ్ చేస్తారు, ఇట్స్ అ కమర్షియల్ మౌంటైన్, అంతమంది వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా చాలామంది రావడం జరుగుతుంది. మనం అన్ని దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దానికి ప్రిపేర్ అవ్వరు. సపోజ్ లైక్ వెళ్తూ ఉంటాము, సో ఒక్కోసారి లైక్ ఆక్సిజన్ లైక్ అయిపోయే స్టేజ్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి చాలామంది లైక్ ఆలోచించారనమాట. అవన్నీ మైండ్లో ఉండవు. సో ప్రతి దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అలా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే అసలు ఏ ప్రాబ్లము ఉండదు. ఒక్కొక్కసారి లైక్ అంటే అవలాంచెస్ వస్తుంటాయి, అలాంటప్పుడు ఏం చేయలేం. బట్ బేసిక్గా ఏంటంటే లైక్ కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకొని వస్తే, తీసుకొని వెళ్తే దాని తగ్గట్టు ట్రైన్ అయి వెళ్తే అసలు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఇంతకుముందు మీరే అన్నారు, సో ఇలాంటి ఎవరెస్ట్ లెక్కాలి, ఇలాంటివి చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి, అట్ ది సేమ్ టైం ఎవరు వెనకాల గైడెన్స్ ఇవ్వరు అని చెప్పేసి. సో ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఇంతకుముందు మీరే చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చినా దాన్ని సక్సెస్ అవ్వాలి అనే రేంజ్ కంటే అది అంటే దానికి చేరుకోలేమో అన్న ఒక టెన్షనే ఉంటుంది. సో ఇందులో వెళ్ళాలంటే ఎటువంటి శిక్షణ తీసుకోవాలంటారు మ్యామ్? ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్స్ అనేవి చాలా చోట్ల ఉన్నాయి మ్యామ్. ఆల్మోస్ట్ లైక్ ఇండియన్ డిఫెన్స్ కింద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనమాట, 5 ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో మనం సర్టిఫికేషన్స్ క్లియర్ చేస్తాం. సో చాలామంది ఉన్నారు మ్యామ్, నేను కూడా చాలామంది స్టోరీస్ వింటూ ఉంటాను అనమాట, లైక్ సార్ లైక్ అన్నీ క్లియర్ చేసాం, లైక్ అంత అయిపోయింది. బట్ అందరికీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫినాన్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది అనమాట. స్పాన్సర్స్ రావాలి, స్పాన్సర్స్ వస్తేనే సక్సెస్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 25 లాక్స్ దాకా ఖర్చు వస్తుంది ఒక్కోసారి ఇవాక్యువేట్ అయినా, లైక్ ఇంకొకసారి లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ ఆల్మోస్ట్ 25-30 లాక్స్ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్, దీనికి మొత్తం 25-30 ఇలా ఖర్చు వస్తుంది అనమాట. సో స్పాన్సర్స్ రేస్ చేసుకోవడం తెలియాలి మ్యామ్, అది ఒక సబ్జెక్ట్ అనమాట. ఎవరెస్ట్ అందరు క్లైమ్ చేయడం అంటే ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్ స్ట్రెంత్, లైక్ మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది, మనం క్లైమ్ చేస్తాం ఇవన్నీ ఓకే, బట్ దానికి ముందు స్పాన్సర్షిప్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఆల్మోస్ట్ దీనికోసం మనం ట్రై చేయాలి, మన స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళాలి, లైక్ మనం ఏంటి, లైక్ సో జనరల్గా వచ్చే క్వశ్చన్ అనమాట, సో మీరు ఎక్కితే ఏంటి అనేసి. సో వాళ్ళకు ఆ కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో ఏంటి వాళ్ళు మీకు ఎందుకు స్పాన్సర్ చేయాలి నువ్వు క్లైమ్ చేస్తుంటే. సో ఇవన్నీ లైక్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో క్రెడిట్గా స్పాన్సర్షిప్ తీసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫస్ట్ నుంచి అనుకున్నారో ఆ గోల్ అయితే రీచ్ అయ్యారు కొంతవరకు చెప్పాలంటే. సో ఒక బీసీ అప్పుడు ఒక సంస్థని స్థాపించారు. సో ఫస్ట్ మీ సంస్థ గురించి చెప్పండి. ఎస్ మ్యామ్. సో నాది 2015 ఎవరెస్ట్ ఎప్పుడైతే ఇలా ఇబ్బంది క్రియేట్ అయిందో దాని తర్వాత 2017లో క్లైమ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో May 13, 2017లో నేను ఫస్ట్ క్లైమ్ చేశాను ఎవరెస్ట్. సో ఎవరెస్ట్ క్లైమ్ చేసిన తర్వాత అసలు లైక్ ఇమీడియట్గా లైక్ నెక్స్ట్ 2 మంత్స్లో నేను కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను నా జర్నీ చూశాను కదా, ఆల్మోస్ట్ లైక్ 2010-2011 ఎప్పుడైతే లైక్ ఇలా ప్రొఫెషనల్ మౌంటైనింగ్కి వచ్చానో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పట్టింది అనమాట. సో
నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఏంటంటే ఆ గైడెన్స్ ఇద్దాము అనేసి. సో ఎలా క్లైమ్ చేయాలి, లైక్ స్పాన్షిప్ ఎలా రైజ్ చేసుకోవాలి, సో ఏంటి ఇవన్నీ దీనికోసం అనేసి లైక్ అందరికీ రీచ్ అవ్వాలి అంటే యాజ్ అ పర్సన్గా ఎంతమందికి అని రీచ్ అవుతాను. సో ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో కంపెనీలో ఏంటంటే నాతో పాటు క్లైమ్ చేసిన నా కొలీగ్స్ కానీ అలా అందరూ వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఈవెన్ నా సిస్టర్ కూడా లైక్ కంపెనీలోనే ఉందన్నమాట. సో ఇదంతా ఏంటంటే లైక్ చాలామంది ఇప్పుడు బడింగ్ మౌంటైనర్స్ ఉంటారు, సో వీళ్ళకి మెయిన్ గైడెన్స్ కావాలన్నమాట. సో ఎక్కడ ట్రైన్ అవ్వాలి, సో ఎలాంటి ట్రైనింగ్స్ తీసుకోవాలి, సో స్పాన్షిప్ ఎలా రైజ్ చేసుకోవాలి, సో ఇలాంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. చాలామందికి రీచ్ అవ్వాలి అనేసి, సో ఇండియా నుంచి కూడా లైక్ గొప్ప గొప్ప మౌంటైనర్స్ రావాలి అనేసి ఒక థాట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే భరత్ గారు ఇప్పటి వరకు ఈ త్రూఅవుట్ జర్నీలో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఎస్ మ్యామ్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. సో జనరల్గా మౌంటైనీరింగ్ అంటే ఇట్స్ అ రిస్కీ స్పోర్ట్. సో మెయిన్గా నా జర్నీ తీసుకున్నా సరే అంటే ఎవరెస్ట్తో ఆగిపోలేదు. చాలామంది ఎందుకు ఆగిపోతారంటే ఓకే లైఫ్ వచ్చింది లైక్ డన్, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తాము అనేసి. సో నేను ఇప్పుడు ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేసామో ఎవ్రీ ఇయర్ మేము లైక్ ఒకసారి కాదు, ఎప్పుడైతే లైక్ పీపుల్ ఎవరైనా క్లైమ్ చేయాలనుకున్నా కూడా మల్టిపుల్ టైమ్స్ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో రిస్క్ అనేది కంపల్సరీ, లైక్ అవలాంచెస్ వస్తూ ఉంటాయి, లైక్ కొన్ని అవలాంచెస్ చాలా దగ్గర నుంచి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో కొన్ని వింటూ ఉంటాం. ఒకరోజు ముందు లైక్ ఒక టీం వెళ్ళి ఉంటుంది, లైక్ వాళ్ళ మీద అవలాంచ్ వచ్చి ఉంటుంది. సో అది అనిపిస్తుంది అమ్మాయి లైక్ మేము వెళ్ళలేదు ఆ జర్నీలో, ఓకే వీఆర్ గుడ్ టుడే అనేసి కొన్ని అలాంటి మౌంటైన్స్ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా మంచు తుఫాన్ అంటాం మనం అవలాంచ్ అంటే. సో ఇలాంటి కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, రెగ్యులర్గా పడుతూ ఉంటాయి అనమాట. సో చాలా రిస్క్ ఉంటుంది, బట్ ఏంటంటే ఆ రిస్క్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట రిస్క్ని. ఓకే, సో బీసీ అని ఒక సంస్థను స్థాపించారు, సో మీ సంస్థకి మిగిలిన సంస్థకి డిఫరెన్సియేషన్ ఏంటి? ఎస్ మ్యామ్, సో యాక్చువల్గా నేను 2017లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు మ్యామ్, సరే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇలాగా, సో ఏంటి అనేసి. అదే మ్యామ్, ఇందాక మీకు చెప్పినట్టే, సో బూట్స్ అండ్ క్రాంపన్స్ బీసీ. సో ఈ కంపెనీ ఏంటంటే లైక్ నేను మౌంటైనీరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్స్ అనమాట. ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏంటి, ఎలా క్లైమ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట కన్ఫ్యూజన్స్. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని మెయిన్గా ఓవర్కమ్ చేయడానికి అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి లైక్ ఎలా రీచ్ చేయాలి అనేసి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మ్యామ్ కంపారిజన్ అడిగారు మీరు. సో మేమేంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు చెప్పాను మీకు, చాలా స్కూల్స్తో వర్క్ చేస్తున్నాం అట్ ద చిన్న ఏజ్ నుంచి అనమాట. సో ఫిఫ్త్ క్లాస్ నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. సో ఈ ట్రైనింగ్స్ ఏంటంటే వాళ్ళకు నెక్స్ట్ మౌంటైనింగ్ ఫీల్డ్ ఈ ట్రెక్కింగ్ గురించి వాళ్ళకి తెలియాలి, అలాగే నెక్స్ట్ ఈ జనరేషన్ వచ్చి నెక్స్ట్ మౌంటైన్స్ ఫ్యూచర్లో క్లైమ్ అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ ఇలాగా క్లైమ్ చేయాలన్న ఉద్దేశంతో కాదు మేము స్టార్ట్ చేసింది కంపెనీ. సో ఈ ట్రైనింగ్స్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ కానీ ఈ మౌంటైనింగ్ ఈ ఫీల్డ్స్ అన్ని తీసుకుంటే ఏంటంటే, సో ఈ ఫీల్డ్ వాళ్ళు ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, సపోజ్ లైక్ వాళ్ళు ఏదైనా ఐఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా లైక్ ఏదైనా డాక్టర్ అవ్వాలన్నా ఏదైనా ఏంటంటే ఇది ఒక పుష్ ఇస్తుంది అనమాట. సో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది ఒక పర్సన్లో, ఒక కిడ్లో ఒక అంటే లైక్ చాలామంది చూస్తుంటాం క్లాస్లో వెనకాల పడిపోతుంటారు అనమాట. సో ఆ చిన్నప్పుడే ఆ ఫియర్ని తీసేస్తున్నాం అనమాట మేము, ఆ ట్రెక్కింగ్స్కి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఆ ఫియర్ తీస్తున్నాం. సో ఇవన్నీ ఈ ఫియర్ తీయడం వల్ల ఏంటంటే ఆ చిన్న ఏజ్లోనే వాళ్ళు ముందుకు రావడం స్టార్ట్ చేస్తారు, స్టేజ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది అనమాట వాళ్ళకి. అది మా మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే, సో వాళ్ళలో ఉన్నటువంటి ఆ టెన్షన్ తీసేస్తే సో వాళ్ళకు కూడా ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే దే విల్ బి టాపర్స్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ని మోటివేట్ చేశారు దీనికి సంబంధించి? మ్యామ్ యాక్చువల్గా ఇప్పటిదాకా ఆల్మోస్ట్ లైక్ 2017లో స్టార్ట్ చేసాము, అప్పటి నుంచి ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 4000 స్టూడెంట్స్తో మేము వర్క్ చేసాం మ్యామ్. 4000 ఐ మీన్ మా మాడ్యూల్స్ వల్ల 4000 స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అనమాట, ట్రైన్ అయ్యారు మా దగ్గర. అది మీరు లైక్ వెల్ఫేర్ స్కూల్స్ తీసుకోవచ్చు, లైక్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకోవచ్చు, నార్మల్ స్కూల్స్ తీసుకోవచ్చు, ఇలా మొత్తం అందరి పిల్లలతో చాలా యాక్టివిటీస్ చేశాం మ్యామ్. అలాగే ఇంకొకటి మ్యామ్, అంటే కంపెనీ ఒక స్పెషాలిటీ ఏంటంటే మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈవెన్ బ్లైండ్ స్కూల్స్ పిల్లలు ఎవరికైతే కళ్ళు కనిపించవో లైక్ వాళ్ళు కూడా అనుకోకూడదు కదా అడ్వెంచర్ అంటే లైక్ మామూలుగా అన్నీ ఉన్న వాళ్ళకే అనేసి అలా కాదనమాట. సో అది ఎవరైనా తీసుకొచ్చా ఛాలెంజ్, బ్లైండ్ పీపుల్కి ట్రైన్ చేశాం, బ్లైండ్ స్కూల్కి ట్రైన్ చేశాం అనమాట. ఆల్మోస్ట్ లైక్ అక్కడ 450-500 స్టూడెంట్స్కి ట్రైన్ చేశాం. సో నెక్స్ట్ ఐ మీన్ డెఫెండమ్ స్కూల్ ఉంది అక్షయాకృతి, ఆ స్కూల్లో మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. సో ఇది ఓన్లీ లైక్ అన్ని బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉండే కాదు, అది ఎవరైనా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో చేశాం మ్యామ్. అండ్ అలాగే మా కంపెనీ నుంచి లైక్ రీసెంట్గా శేఖర్ అనేసి హైదరాబాద్ అబ్బాయి అనమాట, అండ్ శేఖర్ అండ్ చిత్రసేన్ అనేసి ఛత్తీస్గఢ్ అబ్బాయి. శేఖర్ వచ్చేసి ట్రిపుల్ ఆంప్యూటీ మ్యామ్, లైక్ అంటే రెండు కాళ్ళు ఒక చేయి ఉండదు అనమాట. ఈ అబ్బాయి కూడా లైక్ మౌంట్ ఎల్బ్రూస్ అనేసి రష్యాలో క్లైమ్ చేయడం జరిగింది. సో లైక్ రీసెంట్గా మన ఆగస్టులోనే క్లైమ్ చేశాం మ్యామ్. సో తను క్లైమ్ చేశాడు. దెన్ నెక్స్ట్ జస్ట్ లాస్ట్ వీక్ కిలిమంజరో ఒక అబ్బాయి చిత్రసేన్ అనేసి 2 legs కంప్లీట్గా ఉండవు అనమాట, అబౌ లైక్ నీ కట్ అయి ఉందన్నమాట. సో తను కిలిమంజరో క్లైమ్ చేశాడు. సో మెయిన్ ఇదే మ్యామ్, ఐ మీన్
ఆ వచ్చిన ఎవరైనా సరే అనుకోకూడదు అనమాట, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే అడ్వెంచర్ రాంగ్ అనమాట. సో ఎవరైనా చేయొచ్చు, దాంతో కంపెనీ వర్క్ చేస్తున్నాను. ఓకే, అయితే భరత్ గారు, ఇప్పుడు ఫస్ట్ మీకు ఎవరైతే స్టూడెంట్స్ దీని గురించి తెలుసుకోవాలి మీ దగ్గరికి వస్తారో, ఇప్పటి వరకు 650 మెంబర్స్ దాకా మీరు స్టూడెంట్స్ కి మీరు మోటివేట్ చేస్తూ ఉన్నారు. 4000 స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళందరికి ఫస్ట్ స్టేజ్ లో కొంచెం భయం ఉంటుంది కదా, ఆ భయాన్ని మీరు ఎట్లా తీసేస్తారు? మ్యామ్, ఇంకొకటి ఏంటంటే, ఈ ఫీల్డ్ ఎప్పుడైతే ఫీల్డ్ లోకి వస్తారో పిల్లలు, మనం చెప్తాం ముందే చాలా లైక్ ఇలా ఉంటుంది, ఇంత సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటాం, బట్ చెప్పినా కూడా ఆ చిన్న ఏజ్ కదా, వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది అనమాట, ఆ హైట్స్ కి వెళ్ళాలన్నా, పైనుంచి కిందికి రావాలన్నా, సో ఇలాంటి చాలా ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది అనమాట. పర్లేదు, ఒక స్టూడెంట్ వన్ టైంలో చేసేది, ఇంకొక స్టూడెంట్ 10 టైంలో అయినా కంపల్సరీ చేస్తారనమాట. ఆ టైం ఇస్తాం వాళ్ళకు, ఆ టైం ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అడ్వెంచర్ అంటేనే ఒక ఫ్రీడమ్ మ్యామ్, ఒక ఫ్రీడమ్ వాళ్ళకి కలిగించాలన్నమాట, ఆ సేఫ్టీ మెజర్స్లో ఒక ఫ్రీడమ్ కలిగించాలన్నమాట. ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తారు, ఒకరు వన్ టైం చేస్తుంది, ఇంకొక 10 టైంలో చేస్తారనమాట. బట్ అదే ఓపిక్గా మా టీమ్ దగ్గరుండి నీట్గా చేయిస్తుంది, కంపల్సరీ. ఒక మాడ్యూల్ అటెండ్ అయిన ఒక పిల్లాడు లైక్ సపోజ్ లైక్ 100 పీపుల్ ఉంటారు, 100th మెంబర్ అయ్యేదాకా నీట్గా మోడల్ క్లోజ్ అవుతున్నాను. 100th మెంబర్ బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా, ఐ మీన్ బయట నుంచి లైక్ లోపల నుంచి ఆ ఫియర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఎంత హైట్ నుంచైనా అసలు కిందికి రావడానికి, పైకి వెళ్ళడానికి అసలు ఏమాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే, సో అసలు ఫస్ట్ ఫియర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ మొత్తం ఎన్ని డేస్లో అవుతుంది, అంటే దీనికి ఏమైనా పర్టికులర్ పీరియడ్ ఉంటుందా? లేదు మ్యామ్, చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. లైక్ యాక్చువల్గా మేము చేసే మాడ్యూల్ 5 డేస్ మాడ్యూల్ మ్యామ్. 5 డేస్? యా, ఇట్స్ 5 డేస్ మాడ్యూల్ అనమాట. చాలా స్కూల్స్కి చేస్తూ ఉంటాం అనమాట 5 డేస్ మాడ్యూల్. సో ఎందుకంటే ఆ పిల్లలు కూడా టైం కావాలి, ఆ ఓవర్కమ్ అయ్యే టైం కావాలన్నమాట. చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట ఈ 5 డేస్లో. సో 5th డే కల్లా అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోతారు. ఫస్ట్ డే ఏంటి, 5th డే ఏంటి అసలు. మ్యామ్, ఒక ఇది సింపుల్ మ్యామ్, లైక్ చాలామంది మనం వింటూ ఉంటాం మోటివేషన్ క్లాసెస్ అని లైక్ తీసుకుంటూ ఉంటారు, 1 అవర్ సెషన్స్ అని ఉంటాయి సింపుల్. అలాగే ఆ మోటివేషన్ క్లాస్ ఏంటంటే, ఒక 100 స్టూడెంట్స్ అటెండ్ అవుతే ఒకరో ఇద్దరో మోటివేట్ అయ్యి దాన్ని ముందు క్యారీ చేస్తారనమాట. ఈ కోర్స్ ఏంటంటే 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్ ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. ఓకే, సో అంటే ఫీల్డ్ లైక్ వినడం దానికంటే ఫీల్డ్లో అది ఒక యాక్టివిటీ అనమాట. యాక్టివిటీ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ చాలా వేరే అనమాట. ఓకే, అయితే మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవుతారు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు, కానీ ఇది రిస్క్తో కూడుకున్న విషయం కదా. సో వీళ్ళు స్టూడెంట్స్ అట్రాక్ట్ అయిన తర్వాత మీ క్లాసెస్కి, ఆఫ్టర్ దట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? లేదు మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే చాలామంది పేరెంట్స్, మీకు ఒకటి చెప్తాను మ్యామ్, రీసెంట్గా యా ఇలా స్కూల్లో ఒక స్కూల్లో చేసామన్నమాట. స్కూల్లో చేసిన తర్వాత సేమ్ ఒక అబ్బాయి, లైక్ అబ్బాయి హైదరాబాద్ అనమాట, 7 ఇయర్స్ అబ్బాయికి. సో మేము యాక్టివిటీ చేసిన తర్వాతనే సమన్యు అబ్బాయి పేరు, లైక్ యాక్టివిటీ చూసి కొంచెం మెన్ అబ్బాయిలో బాగా లైక్ డీప్గా వెళ్ళిందనమాట. సో హీ థాట్ లైక్ వాళ్ళ మదర్తో డిస్కస్ చేశాడు, మామ్ లైక్ నే ఐ మీన్ అమ్మ నేను కూడా కిలిమంజరో క్లైమ్ చేయాలి అది ఇది అనేసి. బేసిక్గా ఏంటంటే ఆ ఏజ్కి జనరల్గా ఎంకరేజ్ చేయొద్దు అనమాట. సో చిన్న ఏజ్లో లైక్ అంత పెద్ద మౌంటైన్ అది తీసుకోకూడదు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మాతో మాట్లాడడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆన్సర్ నో. సో చెప్పేసాను అంటే ఆ ఏజ్లో కొంచెం బ్రెయిన్ కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో దెన్ పిల్లాడు ఏంటంటే లైక్ కంటిన్యూస్గా అడగడం జరిగింది అనమాట, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. సో పేరెంట్స్ వచ్చి లైక్ చెప్పారనమాట, కంపల్సరీ లైక్ ఇలా మేము ట్రైన్ చేస్తాము, సో ఏం కావాలో చెప్పండి, ఎప్పుడైతే ఆ అబ్బాయి వినట్లేదు అనుకుంటే మీరే చెప్పొచ్చు నువ్వు అనేసి. సో హీ డిడ్ గుడ్, లైక్ పేరెంట్స్ దగ్గర ఉండి మొత్తం అంతా చూసుకున్నారు, లైక్ మేము కూడా ట్రైన్ చేసాం, దాని తగ్గట్టే అబ్బాయి మౌల్డ్ అయ్యాడు. సో ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ మ్యామ్, లాస్ట్ ఇయర్ 2018 April 2nd మేము తనని కిలిమంజరో టాప్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఎవ్రీథింగ్ అనమాట. సో ఆ పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ వచ్చిందంటే పర్లేదండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లోడు ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత పేరెంట్స్ లైక్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా లైక్ వీ కెన్ టాక్, ప్రాబ్లమ్ లేదు. ఓకే, సో సో ఏజ్ మీరు దీనికి ప్రిఫర్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు సో ఆ అబ్బాయి అడిగినప్పుడు నేను నో చెప్పాను, పర్టికులర్గా ఈ ఏజ్ అంటూ ఉంటుంది కదా ఈ సెక్షన్ నేర్చుకోవడానికి, ఏ ఏజ్లో మీరు తీసుకుంటారు స్టూడెంట్స్ని? 10+ ఎప్పుడు గుడ్ మ్యామ్, బ్రెయిన్ మెచ్యూర్ అయి ఉంటుంది. సో 10+ ఆల్వేస్ గుడ్ అనమాట. సో చిన్నప్పుడు కూడా చేయొచ్చు, బట్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. పెద్ద వాటికి రావడానికి లేదు, బట్ చిన్న చిన్నగా చాలా పీక్స్ క్లైమ్స్, చిన్న చిన్న ట్రెక్కింగ్స్ కి అలా వెళ్ళచ్చు అనమాట. ఓకే, ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది మ్యామ్ బయటికి, లైక్ అలా ఆ ఫ్రెష్ ఎయిర్లోకి అలా డిటాక్స్ అవుతాం అనమాట బాడీ మొత్తం. సో ఇలా ఒక ఒక ప్యూర్ పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక బ్యాలెన్సింగ్ క్రియేట్ అవుతుంది అసలు. ఓకే, బీసీ ప్రైవేట్ లిమిటెడ్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ మీరు. సో ఈ సంస్థ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ అండ్ క్రాంపాన్స్, బూట్స్ అండ్ క్రాంపాన్స్ ఎక్స్పెడిషన్స్లో లైక్ ఇట్స్ అ కీ పాయింట్. మా కీ థింగ్ ఏంటంటే లైక్ ఎక్స్పెడిషన్స్తో స్టార్ట్ చేశాం. సో రాను ఏంటంటే లైక్ ఓన్లీ టాప్ ఎక్స్పెడిషన్సే కాదనమాట, జనరల్ నార్మల్ ట్రెక్కింగ్స్ కూడా.
సో ఇలా ట్రెక్కింగ్స్ తీసుకోవడం వల్ల సో ఏంటంటే మెంటల్గా చాలా ఫిట్ అవుతాం అనమాట. సో మ్యామ్, మెయిన్గా ఈ స్కూల్స్కి తీసుకుని రావడానికి కారణం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం స్కూల్స్లో లైక్ అదేంటి మార్క్స్ తక్కువ వచ్చాయనేసి లైక్ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అది సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్ ఎక్స్పోజర్ ఒకటి వస్తుంది అనమాట. సో లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే విధానం వస్తుంది. సో ఇలాంటి ఒక మైండ్ బ్యాలెన్సింగ్ వస్తుంది అనమాట, మెంటల్ స్ట్రెంత్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ తీసుకుంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి థింక్ చేయాలన్నమాట. ప్రతిదీ వాళ్ళు ఫేస్ చేయడానికి ఛాలెంజ్ని ఫేస్ ఫెయిల్యూర్ యాక్సెప్టెన్స్ రావాలి మ్యామ్ ఫస్ట్. సక్సెస్ వస్తే అంత బాగుంటుంది అనమాట, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లైక్ దే టర్న్ అప్ అనమాట. సో డిఫరెంట్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే థింగ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఒకవేళ ఆ యాక్టివిటీస్ అడ్వెంచర్స్ చేసేటప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే మౌంటైనీరింగ్ కానీ ట్రెక్కింగ్ మోర్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇట్స్ అ మెంటల్ స్ట్రెంగ్త్ మ్యామ్. మనం ఏదైతే లైక్ మెయిన్గా హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే లైక్ ఒకగానొక స్టేజ్లో ఖచ్చితంగా లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సపోర్ట్ చేయదన్నమాట. సో మోర్ ఆఫ్ దట్ లైక్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే లైక్ ఇవన్నీ అచీవ్ చేయగలుగుతాం. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ నేర్పిస్తుంది మ్యామ్ ఈ ఫీల్డ్. ఓకే, సో ఇప్పటిదాకా మీరు చాలా వరకు అడ్వెంచర్స్ చేశారు, ఎన్నో రివార్డ్స్ వచ్చాయి మీకు. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మ్యామ్, యాక్చువల్గా ఫస్ట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాను, డన్ అయిపోయింది. లైక్ గవర్నమెంట్ సపోర్టెడ్ మీ ఆల్ ఐఎంఎన్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడం వల్ల. సో దాని తర్వాత ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ మనస్లో అనేసి ఇంకొక డెడ్ జోన్ పీక్స్ అంటారు మ్యామ్, ఇది లైక్ ఓల్డ్లో 14 డెడ్ జోన్ పీక్స్ ఉన్నాయి. సో 14లో లైక్ ఇండియన్స్ 9 క్లైమ్ చేయడానికే ఉంటుంది, మిగతా 5 లైక్ పిఓకేలో ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ దట్ లైక్ లాస్ట్ ఇయర్ నేను మనస్లో క్లైమ్ చేశాను, దెన్ నెక్స్ట్ ఈ ఇయర్ ఏప్రిల్లో లోత్సే క్లైమ్ చేశాను. సో నెక్స్ట్ నేను కాంచన్జంగా క్లైమ్ చేస్తూ ఉన్నాను. సో ఏంటంటే లైక్ ఇంతవరకు ఇండియాలో 9 ఎవరు క్లైమ్ చేయలేదు, ఈ 9 కంప్లీట్ చేద్దాము అనేసి లైక్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓకే, ఫైనల్గా మీ బీసీ సంస్థ నుంచి ప్రజలకు ఇచ్చే అంటే బయట స్టూడెంట్స్కు ఇచ్చే మెసేజ్ ఏంటి, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? యా మ్యామ్, ఫ్రమ్ బూట్స్ అండ్ క్రాంపోన్స్ అందరూ లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఫుట్బాల్ క్రికెట్ ఇలాగ ఆ స్పోర్ట్తో పాటు మెయిన్గా మాది ఏంటంటే అదే స్టేజ్కి లైక్ ఇది కూడా అప్రోచ్ అవ్వాలి, మౌంటైనీరింగ్ కూడా అప్రోచ్ అవ్వాలి, అందరూ తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఈ ఫీల్డ్ని ఈ ఫీల్డ్కి లైక్ వాళ్ళకి మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా బూట్స్ అండ్ క్రాంపన్స్ వర్క్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా చాలా అకాడమీస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం, స్పోర్టింగ్ అకాడమీస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో దట్ అందరికీ రీచ్ అయ్యే విధంగా ముందుకు